100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హలో, నా పేరు అనుష అండ్ రాజమండ్రి. అనుష, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. అనుష మేడం నమస్తే. మేడం నమస్తే. అనుష, మాట్లాడండి. అనుష, అనుష ఫోన్ సిగ్నల్ వచ్చే దగ్గరకు వచ్చి మాట్లాడండి దయచేసి, లేదంటే కాల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాది పెళ్ళై 7 ఇయర్స్ అయింది మేడం. నీ వయసు ఎంత అమ్మా? నాది 25 అయింది. ఓకే. నాది అయితే రెగ్యులర్గా డేట్ అది రావట్లేదు మేడం. అయితే నీటి బుడగలు ఉన్నాయని చెప్తే లాబ్రోస్కోప్ చేశారు మేడం. సరే అమ్మా. లాబ్రోస్కోప్ చేసిన తర్వాత ఒకసారి ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. ఓకే. ఒకసారి వస్తే అది హార్ట్ బీట్ లేదని మేడం అబార్షన్ చేస్తారండి. ఓకే. తర్వాత మళ్ళా ఎగ్ సరిగా లేదని ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్ చేసి దానికి రిలీఫ్ ఇచ్చి అయ్యే చేశారు మేడం. ఓకే. దాని మరలా బేబీ పక్కన ఏదో క్లాత్ గా ఉందనేసి మరలా అబార్షన్ చేస్తారు మేడం. సరే అమ్మా. అయితే మాటమాటికి ఇలాగ అబార్షన్లు ఎందుకు అవుతున్నాయి మేడం? ఈ రెండు సార్లు అబార్షన్ అయింది, రెండో బేబీకి ఏదో తేడా ఉంది అంటున్నావు, మరి ఆ బేబీని అబార్షన్ చేసిన తర్వాత అవి ఏమన్నా జెనెటిక్ టెస్టింగ్ కి పంపించారమ్మా? లేదు మేడం, ఏం పంపించలేదు మేడం. అది కానీ మనం పంపించుకొని ఉంటే మనకి ఇంకొంచెం ఐడియా వచ్చి ఉండేది దేని కారణం, ఏ కారణం వల్ల ఇలాగ అబార్షన్స్ అవుతున్నాయో. అబార్షన్స్ అనేవి చాలా కారణాల వల్ల అవుతాయి. పిసిఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అబార్షన్లు మామూలు కంటే ఎక్కువ అవుతాయి. అదే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లము, మిగతా హార్మోన్స్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లము, గర్భసంచి షేప్లో తేడా ఉండడం వల్ల కూడా, ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల, ఇలాంటివి చాలా కారణాల వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇది నీకు ఇలాగ టీవీలో ఒక నిమిషంలో ఆన్సర్ ఇవ్వడం అనేది కష్టం. రెండు సార్లు అయింది కాబట్టి మీ ఇద్దరు లోపల కూడా క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, మీ హార్మోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇలాంటి యాంటీబాడీస్ కానీ ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ టెస్ట్లన్నీ మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అమ్మా. పిసిఓడి ఉందంటున్నారు, మందులు వాడడమే కాదు మీరు లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ కూడా చేసుకోవాలి. చక్కగా హెల్దీగా తినడము, రెగ్యులర్ ఎక్సర్సైజు, వెయిట్ సరైన సరిపాళ్లలో ఉంచుకోవడము, ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. డాక్టర్ మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హలో హలో చెప్పమ్మా, నీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మేడం నమస్తే. మేడం నా పేరు మౌనిక, వరంగల్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పు మౌనిక. మేడం నాకు అంటే రీసెంట్గా 2 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. నాకు రైట్ బ్రెస్ట్ లో చిన్నగా ఒక లంప్ లాగా వచ్చింది మేడం, ఒక 1 మంత్ నుంచి నోటీస్ చేశాను నేను. కొంచెం అది పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది ఈ మధ్య. అయితే ఇంకా ఇప్పుడున్న ప్రొసీజర్ లో అంటే అది అంటే డేంజరస్ ఆ, లేకపోతే నార్మల్ గానే అట్లా ఏమైనా ఉంటాయా అని డౌట్ మేడం, అదే అడుగుదామని కాల్ చేశాను. నీ వయసు ఎంతమ్మా? ట్వంటీ ఫోర్ ఇయర్స్లో క్యాన్సర్లు అనేవి తక్కువే, కానీ ఏ లంప్ వచ్చినా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి లంప్ చూపించుకోవాలి, ఖచ్చితంగా లంప్ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో దానికి అల్ట్రాసోనోగ్రఫీలో కానీ ఎగ్జామిన్ చేసి అవసరం ఉంటే అది ఏదైనా డేంజరస్ అనే డాక్టర్ కనిపిస్తే దాన్ని ఇంకా కూడా పరీక్షలు అంటే ఎఫ్ఎన్ఏసి దాని నుంచి కణాలు తీసి టెలిస్కోప్ కింద మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడము, ఇలాంటి టెస్టులు చేయాలి. ఈ వయసులో వచ్చేవి గడ్డలు చాలా మటుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్తో వచ్చే తేడాల వల్ల కానీ, దాన్ని ఫైబ్రోయిడినోసిస్ అంటారు, లేకపోతే చిన్న కంతి ఫైబ్రోయిడినోమా అంటారు. ఈ ఫైబ్రోయిడినోమాలో కూడా క్యాన్సర్ అనే లక్షణాలు ఉండవు. ఇలాంటివి అయితే దీనికి నీకు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేసుకోవడానికి ఏమీ ఇబ్బంది ఉండదు. పైపెచ్చు ఇది చాలా చిన్న సైజు గడ్డ అయితే కనుక దీన్ని ఫాలో అయ్యి చూస్తే సరిపోతుంది. దానికి ప్రస్తుతానికి సర్జరీ కూడా అవసరం పడకపోవచ్చు.
కానీ అది పరీక్షలు చేసి మనం నిర్ధారించుకోవాలి దాన్ని వదిలేయచ్చా దాన్ని ఏమన్నా ఫాలో అవ్వాలా అని. సో నీకు మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ తగ్గించడం కానీ తిండి పెరగడం కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ లేకపోతే స్ట్రెస్లో ఉండడం కానీ వీటి ఈ కారణాల వల్ల ఇంకా కొంచెం డిలే అవుతూ ఉండొచ్చు. సో కామ్గా హ్యాపీగా హెల్దీగా తింటూ చక్కగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఫోలిక్ యాసిడ్ ఒకటి మొదలుపెట్టి తల్లి ఫోలిక్ యాసిడ్ వేసుకొని ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయి. ఓకే అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. సరేనండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి, మాది మన్నమర అండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. రైట్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, నీ పేరేంటి? నాగమణి అండి. నాగమణి, చెప్పు తల్లి. పాప గురించి అడుగుతున్నానండి. చెప్పమ్మా. మా పాపకి పీరియడ్స్ ఇన్రెగ్యులర్ గా ఉన్నాయండి, రెగ్యులర్ గా రావట్లేదు. ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. ఇక మరి వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉందండి. ఆమె హైట్ వచ్చి 5'8" ఉంది. 5'8" ఆ? 5'8" అండి. వెయిట్? వెయిట్ 70 ఉందండి. ఓకే. పీరియడ్స్ మాత్రం 3 మంత్స్ కోసారి, ఒక్కోసారి 1.5 మంత్ అట్లా వస్తుంది మేడం. ఇది కాకుండా ఇంకా పింపుల్స్ ఉండడం గానీ, హెయిర్ హెయిర్ ఫాల్ గానీ, ఎక్సెస్ హెయిర్ గ్రోత్ గానీ, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా తల్లి? ఏం లేవు మేడం, అవి పింపుల్స్ లేవు, మామూలుగా అంతా నార్మల్ ఉంది గానీ మేడం, పీరియడ్స్ ఇన్ రెగ్యులర్ ఉన్నాయి మేడం. ఎప్పుడన్నా షుగర్ అది ఒకసారి చెక్ చేయించారా? థైరాయిడ్ ఒకసారి చెక్ చేయించారా అమ్మా? థైరాయిడ్ 2 టైమ్స్ చేయించాను మేడం, ఎప్పుడు ఏం లేదండి. ఒకసారి ఆ హార్మోన్ టెస్ట్లు అన్నీ చేయాలమ్మా. నువ్వు చెప్పేదాన్ని బట్టి పాపకి పీసీఓడి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. వెయిట్ ఎక్కువ ఉంది అంటున్నారు. సో అన్నీ ఏమీ కాదు అనుకుని ఇది పీసీఓడి అని నిర్ధారించుకున్న తర్వాత నేను అందరికీ చెప్తుందే మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్ల డైటు, ఎక్సర్సైజు, వెయిట్ లాసు, యాక్టివ్ లైఫ్ స్టైలు ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా, అంటే టెన్షన్ కొట్టినట్టు బెల్ కొట్టినట్టు 30 రోజులకి రాకపోవచ్చు కానీ 40 రోజుల్లో 45 రోజులకి వచ్చినా హెవీ పీరియడ్ లేకపోతే ఏమీ పర్వాలేదు తల్లి. చేయించాలమ్మా ఒకసారి. ఒకసారి అల్ట్రాసౌండ్ కూడా చేయించాలి. ఒక్కొక్కసారి సిస్ట్లు ఉంటాయి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా గ్రోత్ ఉండొచ్చు. సో ఖచ్చితంగా చేసి అంతా ఓకే అనుకుంటే అప్పుడు మీ టైం మనం సర్దుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సరే అమ్మా. రైట్ డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో డాక్టర్ గారు. హలో, చెప్పమ్మా, మాట్లాడండి. మేడం, మాకి టాయిలెట్ కాడ ఎక్కువ నవ్వ పెడుతుంది మేడం. మళ్ళీ టాయిలెట్ కూడా కొంచెం ఒక్కొక్కసారి పసుపు రంగులో వస్తుంటుంది, కొంచెం వేడిగా వస్తుంటుంది మేడం. అందుకు కనుక్కుందామని చేసినాము. ఏంటమ్మా మళ్ళీ చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? టాయిలెట్ పోయే కాడ ఎక్కువ నవ్వ పుడుతుంది మేడం. నవ్వ పుడుతుందా? నవ్వ పుడుతుంది మేడం. కొంచెం టాయిలెట్ కూడా పసుపు రంగులో వస్తుంది, కొంచెం వేడిగా వస్తుంది మేడం. ఎప్పటి నుంచి అమ్మా ఇలాగా? చాలా రోజుల నుంచి మేడం, అప్పుడే 1 సంవత్సరం నుంచి అట్లా మేడం. ఓకే, నవ్వ పుట్టడం అనేది ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు. దానికి ఆయింట్మెంట్లు క్రీమ్లు ఉంటాయి, అవి వాడితే సరిపోతుంది. వాడినాను మేడం, వాడినా, అది వాడినప్పుడు మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ అట్లా స్టార్ట్ అవుతుంది మేడం. అదే, నీకు పర్సనల్ హైజీన్ బాగుందా? సోప్ ఎలాంటిది వాడతావు? వేడి నీళ్ళతో అది కడుక్కోకూడదు. అక్కడ ఎక్కువ స్ట్రాంగ్గా లేకుండా చాలా మైల్డ్ సోపు అలాంటివి వాడాలి. ఒకసారి వెళ్ళి దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకోవాలి ఏం ఇన్ఫెక్షన్ ఉంది, ఏంటి అక్కడ ఇంకేమైనా ఉందా అని. ఏం లేదు మేడం, ఎక్కువ అది ఒక్కటే మేడం, టాయిలెట్ కూడా అట్లా వేడిగా వస్తా ఉంటుంది, పసుపు రంగులో వస్తా ఉంటుంది. అదే, మందులు ఏమన్నా వేసుకుంటున్నా? క్యారెట్లు కానీ బొప్పాసికాయ కానీ ఎక్కువ తింటే కూడా ఎల్లో కలర్లో వస్తుంది. షుగర్ అని బొప్పాయి పండు వాడతాం మేడం. అదే, ఎక్కువ బొప్పాసికాయ తింటే కూడా ఎల్లో కలర్లో వస్తుందమ్మా. అయినా సరే ఒకసారి యూరిన్ టెస్ట్ కంప్లీట్గా చేయించుకొని ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, లోపల జాండిస్ ఏమీ లేదని నిర్ధారించుకోవాలి ఒకసారి. ఎక్కువ నీళ్లు తాగమ్మా. ఈ నవ్వు వస్తుంది అంటున్నావు, షుగర్ అంటున్నావు, షుగర్ కూడా సరిగ్గా కంట్రోల్లో లేకపోతే పద్దాక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దురద ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని కంట్రోల్ చేయాలి తల్లి నువ్వు. రైట్ డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు.
హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నమస్తే. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు అఖిల. అఖిల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాగర్పల్లిపూడి నుంచి మాట్లాడుతున్నాను, వెస్ట్ గోదావరి. రైట్, చెప్పమ్మా. అఖిల గారు ఉన్నారు, మాట్లాడండి. అఖిల చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాకు మ్యారేజ్ అయ్యి 3.5 ఇయర్ అయిందండి. వన్ ఇయర్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం అండి. నా పీరియడ్ కు రెగ్యులర్ గానే వస్తుందండి, అసలు ఇర్రెగ్యులర్ అనేది లేదు. అసలు అంటే మెడిసిన్ వాడితే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా? లేదండి, అసలు ఎప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ అనేవి లేవండి. ఓకే, కంటిన్యూస్ గానే వస్తున్నాయి. 1.5 ఇయర్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం అండి. సరే, 2 టైమ్స్ ఐయుఐ చేసింది. ఓకే, అయినా సరే ఏమి ఇంకా ప్రెగ్నెంట్ ఏమి కన్ఫర్మ్ అవ్వలేదండి. మెడిసిన్ కూడా ఎక్కువ మోతాదులో వాడుతున్నామండి, అయినప్పటికీ అసలు ఏమి ప్రాబ్లం అంటే ట్యూబ్ టెస్ట్ అవన్నీ చేశారండి, ఏం ప్రాబ్లం లేదన్నారు. గతంలో 2 సార్లు థైరాయిడ్ టెస్ట్ చేస్తా లేదని వచ్చింది, కాకపోతే మొన్న మధ్య థైరాయిడ్ టెస్ట్ ఉందన్నారు. నేను 1 ఇయర్ నుంచి అసలు థైరాయిడ్ టాబ్లెట్ ఆపలేదండి, అయినప్పటికీ ఇంకా ఏం రిజల్ట్ అనేది ఏం కనిపించట్లేదు. మరి నీకు కరెక్ట్గా మీ డాక్టర్ ఎవరైతే అన్ని టెస్ట్లు చేసి అన్ని ప్రాబ్లం ఏమీ లేదు, మీ హస్బెండ్ సెమెన్ టెస్ట్లో కూడా ప్రాబ్లం ఏమీ లేదు, కౌంట్ కానీ సెమెన్లో కౌంట్ కానీ స్పర్మ్ కౌంటు, దాని మార్ఫాలజీ అంటే వాటికున్న షేప్ కానీ వాటి కదలిక కానీ వీటన్నిటిలో కూడా ఏమీ ప్రాబ్లం లేదు అంటేనమ్మా, ఈ 100 మందిలో ఒక 10 నుంచి 20% మటుకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. ఇప్పుడున్న సైన్స్కి కానీ ఇప్పుడు ఉన్న టెస్ట్లకు కానీ అంతు చిక్కని ఇన్ఫర్టిలిటీ అని అర్థమమ్మా. సో దానికి ఇంకా నెక్స్ట్ నువ్వు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఎవాల్యుయేట్ చేసి లాప్రోస్కోపీ ఏమన్నా అవసరమా లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరమా అని చూపించుకోవాలమ్మా, అది నిర్ధారించాలి. సో ఈ టెస్ట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇది నీకు జబ్బు ఉందని కాదు, నువ్వు ఉన్నదానికంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఒక్కొక్కసారి చిన్న చిన్న హార్మోన్ తేడాలతోటి ప్రెగ్నెన్సీ రావడం ఆలస్యం అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ స్పెషలిస్ట్ని ఎన్నుకుని కరెక్ట్గా వెళ్ళి చూపించుకుంటే నీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ తల్లి. డాక్టర్ మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఏంటండి? మీ పేరు అమ్మా? నీ పేరేంటమ్మా? స్వప్న అండి. చెప్పు స్వప్న, ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారే మాట్లాడుతున్నారు, మాట్లాడండి. 3 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఏజ్ ఎంతమ్మా? 27 మేడం. ఓకే, ఫస్ట్ పీసీఓడి అన్నారు. పీసీఓడి అన్నారు, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే, అయితే మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు 9 మంత్స్ లో బేబీ అబార్ట్ అయింది అన్నమాట. 9 మంత్స్ ప్రెగ్నెన్సీ తర్వాత 9th మంత్ కంప్లీట్ అయ్యాయి. అయితే బేబీ పొట్టలోనే పోయింది? లేదండి, బీపీ అని బీపీ రేజ్ అయిందని సెక్షన్ చేశారు. బీపీ రేజ్ అయిందని సెక్షన్ చేశారు, కంట్రోల్ కావట్లేదు అనేసి. ఓకే, అయితే బేబీకి హార్ట్ లంగ్స్ ఓపెన్ కాలేదు అనేసి చెప్పారండి. సరే అమ్మా, హార్ట్ లో ఒక హోల్ క్లోజ్ కాదు, లంగ్స్ ఓపెన్ కాలేదు అని చెప్పారు. సరే, అది ఏ ప్రాబ్లం అనేది అర్థం లేదు అందుకే. అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను టీవీలో నీకు సమాధానం ఇవ్వడం చాలా కష్టం తల్లి. నీ ప్రెగ్నెన్సీ కాగితాలన్నీ, అందులో చేసిన టెస్టులన్నీ, స్కాన్ రిపోర్ట్లన్నీ కూడా రివ్యూ చేసి జాగ్రత్తగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కానీ నీకు సమాధానం చెప్పలేము. ఒక్కొక్కసారి బ్యాడ్ లక్ స్వతహాగా ఉండొచ్చు, హార్ట్లో హోల్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి షుగర్ కంట్రోల్ లేకపోతే షుగర్ వచ్చి షుగర్ కంట్రోల్ లేకపోతే కూడా హార్ట్లో హోల్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చూసుకుని కానీ చెప్పలేము తల్లి. రైట్ డాక్టర్,
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు. ఇప్పుడు కంప్లైంట్స్ ఎక్కువగా సంతానలేమి గురించి కూడా, పీసీఓడి గురించి కూడా వస్తున్నాయి. నవ్వేడేస్ అసలు సంతానలేమి ఎందుకు వస్తుందంటారు? మనకి చాలామందికి యాక్టివిటీ లేక పీసీఓడి ప్రాబ్లమ్స్ ఒకటి విపరీతంగా ఎక్కువైపోయినాయి. చాలామంది పెళ్ళిళ్ళు లేటుగా చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కెరియర్ అని ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి మన చుట్టూ ఉన్న పొల్యూషను, కెమికల్సు, ఫుడ్లో ఉండే ఫర్టిలైజర్సు ఇవన్నీ కూడా, వీటన్నిటి వల్ల కూడా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఉంటున్నాయి. ఇన్ఫెక్షన్స్ తోటి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యి చాలా ఎస్టీడీలు అవి ఉన్ని ట్యూబ్స్ అవి బ్లాక్ అయిపోయడం కూడా జరుగుతుంటుంది. ఇంకొక సైడు మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్. మరి స్ట్రెస్ వల్ల, లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ టైట్ బట్టలు వేసుకోవడము, పర్సనల్ హైజీన్ తగ్గడము, వీటన్నిటి మూలాన కూడా ప్రపంచం అంతా కూడా, లేకపోతే మనకి అట్మాస్ఫియరే పొల్యూషన్ ఎక్కువైపోయి వాళ్ళ సెమెన్ కౌంట్ కూడా చాలా తగ్గుతుంది. పెళ్ళైన తర్వాత కూడా కెరియర్ ఇంపార్టెంట్, ఇప్పుడప్పుడే మేము నాట్ రెడీ ఫర్ చిల్డ్రన్ అని పోస్ట్పోన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మన ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ, అంటే ఆడవారి ఏజ్ అయినా సరే, మగవారి ఏజ్ అయినా సరే, మన ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మనకి ఫర్టిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది తగ్గే కొద్దీ కూడా మనకి ఏజ్ ఎక్కువ